హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు లోక్స్ నసీరో. మనం డర్బన్ వచ్చామండి. డర్బన్లో ఉషాక మెరైన్ వరల్డ్కి వచ్చాము. ఇది చాలా పెద్ద వీడియో అండి, అందుకే టూ పార్ట్స్గా. ఇది ఫస్ట్ పార్ట్ మెరైన్ వరల్డ్, సెకండ్ పార్ట్ వచ్చి డాల్ఫిన్ షో. దీని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇది మనకి ఎంట్రన్స్ అండి. లోపల రాగానే ఇక్కడ వెట్ అండ్ వైల్డ్, సీ వరల్డ్ అని రెండు ఉంటాయి. రెండుకి సపరేట్గా టికెట్స్ కొనుక్కోవాలి. స్కూబా డైవింగ్ కూడా ఉంది లోపల. ఇది మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చాక టికెట్ కౌంటర్కి వెళ్ళే ముందు షాప్స్ ఉన్నాయండి. మొత్తము రెస్టారెంట్లు, గిఫ్ట్ షాప్స్, అన్ని బ్యాంక్స్, ఏటీఎమ్స్ అన్నీ ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ దాకా లోపల రావాలంటే షాప్స్ అన్నీ వచ్చిన తర్వాత డివైడ్ అవుతాయి. వెట్ వరల్డ్కి ఒక సైడ్ అండ్ అక్వేరియంకి, సీ వరల్డ్కి ఒక సైడ్. మెరైన్ వరల్డ్కి వెళ్ళేటప్పుడు వచ్చిందండి. ఇది ఒక రెస్టారెంట్, కార్గో షిప్ని రెస్టారెంట్గా తయారు చేశారు. ఇక్కడ ట్రైల్స్కి మనకి సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు. ఇది మన టికెటింగ్ ఆఫీసు. ఇక్కడే అన్నిటికి కాంబోస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. సీ వరల్డ్ వచ్చి 163 ర్యాంక్స్, వెట్ అండ్ వరల్డ్ 165. ఇదంతా వెట్ అండ్ వైల్డ్ అండి, కానీ మనం వెట్ అండ్ వైల్డ్ రేపు వెళ్దాము. ఇప్పుడు మనం సీ వరల్డ్కి వచ్చాం. మొత్తం మెరైన్ అక్వేరియం ఫిష్, అక్వేరియంలో ఫిషెస్ అన్నీ ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అక్వేరియంకి. ఇది మనకి లోపలికి ఎంట్రన్స్ అండి సీ వరల్డ్కి. చాలా బాగుంటుంది. ఇది వరల్డ్ 7th లార్జెస్ట్ అక్వేరియం అండి. ఒక పాత కార్గో షిప్ లోపలికి వెళ్తున్నాం మనం. పాత కార్గో షిప్ని రెనోవేట్ చేసి ఇలా అక్వేరియం తయారు చేశారు. ఇది మనం డౌన్ కిందికి వెళ్ళాలి. ఇక్కడ మనకి గిఫ్ట్ షాప్ కూడా ఉంది. ఇవన్నీ పర్చేస్ చేసి మనం డ్రెస్సెస్ అన్నీ. ఇది పెద్ద వేల్ అండి, వేల్ ఒక అస్థిపంజరం. చాలా పెద్దగా ఉంది వేల్. ఈ లోపలికి ఎంట్రన్స్ మనం ఒక దాదాపు ఒక 3 ఫ్లోర్స్ కింది దిగిన తర్వాత. లాబ్స్టర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, బిగ్ బిగ్ లాబ్స్టర్స్. ఇది ఓపెన్ ఓషన్ అండి, ఓషన్ లోపల. ఇది చాలా బాగున్నాయి ఫిష్. స్టింగ్ రేస్, షార్క్స్, క్యాట్ ఫిష్, బ్లాక్ ఫిష్ అన్నీ ఉన్నాయి. స్టింగ్రే అండి, స్టింగ్రే. అక్కడ కింద ఒక స్టింగ్రే కూడా పడుకోవద్దు. ఇంకొక స్టింగ్రే ఇక్కడ. స్టింగ్రే చాలా డేంజరస్ అండి, ఆ స్టింగ్తో మనిషిని చంపేస్తుంది. అక్కడ ఒక స్టింగ్రే పడుకోంది. ఇక్కడ లార్జ్ షార్క్స్ ఉన్నాయండి. షార్క్స్ని మనం దగ్గర నుంచి చూడవచ్చు.
డాగ్స్ ఫీడింగ్ కూడా జరుగుతుంది, మనం వెళ్ళొచ్చు. షార్క్స్కి ఫీడ్ చేయించండి మనము. ఈ మనకి రౌండ్ కేజీలోంచి కిందికి దింపి మనకి లైవ్గా ఫీడ్ చేస్తారు. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మనకు కౌంటర్లోని టికెట్స్ చెక్ చేసుకోవాలి. ఇది ఫిష్ షార్క్ ట్యాంక్ అండి. ఇక్కడ షార్క్ ఉంది. ఇది షిప్లో రెనోవేట్ చేస్తారని కదా అక్వేరియం, ఈ షిప్లో వాష్రూమ్స్ అండి. వాష్రూమ్స్ దీన్ని షిప్స్లో అలా ఉంటాయి వాష్రూమ్స్, వాష్ బేసిన్. ఇది కిచెన్ కౌంటర్, అక్కడే మనకి ఫిష్ ఫీడింగ్ కూడా ఉంది.